మహిళా యూనివర్సిటీ లోపలికి వెళ్ళదు కదా, ఇక్కడ మా మహిళలు పిలిచారు టూర్ చేయడానికి వచ్చాం. అక్కడికి టీ కాఫీకి కాఫీ తాగా మాట్లాడాం. మహిళా యూనివర్సిటీ కదా అందుకనే సార్. అరే మహిళా యూనివర్సిటీకి టీ తాగడానికి రాకూడదా? అంటే ఏం కదా సార్, అంటే ఏం కదా అన్ టైం రాలేదు. మేము 5కి వచ్చాం, వీళ్ళు ఆపేశారు గంట నుండి. ఎవరు సార్? ఇదిగో ఇక్కడ సిఐ రెడ్డి అట, ఇంకొక ఆయన ఇంకెవరు అట, వాళ్ళు ఆపారు. నేను అన్ టైమ్లీ బ్రేక్ చేయను. ఆల్రెడీ 2 యూనివర్సిటీలు మేము తిరిగాం, మీరు చూసారు. క్లోజ్ అనమాట సార్ యూనివర్సిటీ. మేము 4:45 కి వచ్చాం టీ తాగి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఎంతసేపు అయింది వాళ్ళు ఆపి మమ్మల్ని? మేము అయినా లోపలికి వెళ్ళలేదే. అది హాస్టల్, అందులో మా రిలేటివ్ విజయనగరం దగ్గర సార్పిల్లి రిలేటివ్ ఉంది, వాళ్ళ మదర్ ఎలాగొందో చూడమంటే వచ్చాం, ప్రేయర్ చేసాం, అది రికార్డెడ్ ఉంది. ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మహిళా యూనివర్సిటీకి లోపలికి ఎవరైనా వెళ్ళలేదు మేము. మీరు చూస్తున్నారు కదా రోడ్డు మీద ఉన్నాను. అది నువ్వు సాక్షి ఛానలా? ఎందుకు దొంగ మాట్లాడతా? కాంపౌండ్ అది కాంపౌండ్ సార్, ఇది కంప్లీట్. ఇదంతా కాంపౌండ్. ఏం పిచ్చి పిచ్చి వాగుడు వాగుతావు నువ్వు? ఇదంతా కాంపౌండే సార్. ఇది కాంపౌండ్, అది హాస్టల్, ఇది క్యాంటీన్. ఇక్కడ చూసుకో కళ్ళు చూసి, ఇదంతా యూనివర్సిటీ కాంపౌండే సార్. అది క్యాంటీన్ దగ్గర టీ తాగా. నువ్వు పో బయటకు పో, నీకు ఇంటర్వ్యూ లేదు. మేము టీ తాగి మా రిలేటివ్ని తీసుకురావడం చూడడానికి వచ్చాం, అదంతా రుజువులు అవుతాయి. వాళ్ళు ఇల్లీగల్గా ఎందుకు డిటైన్ చేశారు వాళ్ళని అడుగు. వాళ్ళని అడిగాం సార్. చట్ట ప్రకారం వాళ్ళు డిటైన్ చేయకూడదు సార్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మీరు ఇక్కడ వాళ్ళు గేట్ దగ్గర ఆపుతున్నా కూడా ఆపకుండా 6 వెహికల్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వచ్చారు. ఎవరు ఆపలేదు. స్టూడెంట్ లీడర్స్ తలుపులు తీసి వెల్కమ్ చేశారు. చూసారా ఎంత అబద్ధం? అంటే మీ రిలేటివ్ ఒకరే కదా సార్ ఉన్నారు లోపల, వాళ్ళు వెల్కమ్ చేశారు. మిగతా పిల్లలంతా భయపడతారు కదా. లేదు పిల్లలు వచ్చి అది మీ రిలేటివ్ పేరు సార్, సెల్ఫీలు తీసుకున్నారు. మీ రిలేటివ్ ఉన్నారన్నారు కదా, వాళ్ళ పేరు సార్? చూడండి మీరేదో మేము ఇల్లీగల్ గా రాలే. మేము ఎంట్రన్స్ లో ఉన్నాం, టీ తాగాం. ఎక్స్ ఎమ్మెల్యే గారు, మీ పేరేంటండి? అది సరే ఉన్నారు. రండి సార్ ఒకసారి వాయిస్ నే చూస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ, మన వైఎస్ఆర్సీపీ, మీ వైఎస్ఆర్సీపీ. ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ సార్. ఇక్కడ ఎవరు మీకు సార్? సార్ ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పినావా? చెప్పేది ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పినావు ఆయనకి సార్కి? ఎయిటీ తిరుగులో ఎమ్మెల్యే కంటే చెప్పిన సార్కులే చంద్రబాబు మీద. ఎక్స్ఎమ్మెల్యే ఎక్కడన్నా అంటే స్టేషన్ వాళ్ళతో ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోతారా? అంటే స్టేషన్ వాళ్ళతో కదా వెళ్ళేది. అలాగా సార్, అలాగా సార్, అలాగా సార్. ఇక్కడ కాన్ఫరెన్స్ కాల్ హోమ్ మినిస్టర్. అలాగా సార్, అలాగా సార్. ఇక్కడ మీరు ఎవరు గ్రాండ్ వెల్కమ్ చేస్తే వచ్చారు? ఎవరు గ్రాండ్ వెల్కమ్ చేశారు? ఇక్కడ మీరు ఇక్కడ సార్ మీకు ఇక్కడ గేట్ లోకి వచ్చారు. మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఎవరు మిమ్మల్ని గ్రాండ్ యూనివర్సిటీలో టూర్ చేస్తున్నాను అన్ని యూనివర్సిటీ. మహిళా యూనివర్సిటీకి మా కోఆర్డినేటర్స్ రమ్మంటే వచ్చాను. బయట లోపలికి వెళ్ళలేదు బాబు, లోపలికి వెళ్ళలేదు. హాస్టల్ అక్కడెక్కడో ఉందట వెనకాతల. నేను ఇక్కడికి వచ్చి వెహికల్ ఇదంతా కంప్లీట్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ ఓపెన్ క్యాంటీన్ గేట్ చూడడానికి అది ఒక హద్దు సార్. ఏది గేట్ అనేది ఒక హద్దు పాయింట్ పెట్టారు. అక్కడే వెల్కమ్ చేశారు. ఎవరు వెల్కమ్ చేశారు? ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు? అన్న 5 గంటలకు తప్పు నువ్వు మాట్లాడి నువ్వు 5 గంటలకు నేను వచ్చాను. మా మహిళా రిలేటివ్ మా అమ్మాయిని చూడ్డానికి లోపలికి రాలేదు. ఇక్కడ క్యాంటీన్ దగ్గర కలిశాను. ఇప్పుడు ఫోన్ లో ఉంది తను, మీరు మీతో మాట్లాడింది. రావడం కరెక్టో కాదో కోర్టులు రుజువు చేస్తాయి. ఓకే అంటారు సార్, చట్టం రుజువు చేస్తారు. మీరు తప్పు మాట్లాడారు. చూస్తున్నారా ఆయన సాక్షి రిపోర్ట్ నువ్వు ఇష్యూ చేయొద్దు. విజయనగరం దగ్గర సార్ పిల్లి అవునా కాదా పాప చూసారా, హాస్టల్లో ఉంది పిల్లకూడదు, ఇప్పుడే వచ్చి కలిసి చూసారా. ఇచ్చుడు ఎందుకు వచ్చారు? పతివాడ బలరాం నా రిలేటివ్, నా మిత్రులు, మా రిలేటివ్ కాపు. అమ్మాయి పేరు కుందనిక అమ్మాయి. పతివాడ బలరాం వాళ్ళ ఫాదర్ పేరు భీమ్ సింగ్, గ్రామం మా విజయనగరం సారిపల్లి దగ్గర. స్పీకర్ ఫోన్ లో ఉంది, అడగండి. అవునా కాదా? అది కొందరికి మాట్లాడుతున్నారు. అమ్మాయితో మాట్లాడాను, లోపలికి వెళ్ళలేదు. లేదు లేదు, ఇదంతా కాంపౌండ్ కాదు. ఆరు గంటలకి క్లోజ్, 5 గంటలకి క్యాంటీన్ వచ్చాను. నేను 4:45 వచ్చాను, 5 గంటలు తీస్తే బాబు మేము వెళ్ళొచ్చా అంటే సెక్యూరిటీ మెయిన్ గేట్ లో వెళ్ళొచ్చు సార్ అన్నారు. ఇష్యూ చేయాలని ఇప్పుడు మీరు పేరు అడిగారు, స్పీకర్ ఫోన్ లో పెట్టారు. మీరే సెన్సేషన్ అవడానికి ఇటంతా వస్తున్నారా? నేను బాబు మీరే సెన్సేషన్ అవడానికి వస్తున్నా. ఏ పేరు? సాక్షి. సాక్షి ఒరే ఎందుకు అబద్ధం ఆడుతావు నువ్వు? సాక్షి రిపోర్టర్ వై ఏబిఎన్ అంటావు. ఏబిఎన్ ఇలాంటి పని చేయదు. సాక్ష్యం చెప్పండి.